Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాహుల్ ఆరాటమే గాని ఇక్కడ కాంగ్రెస్ కు అంత సీన్ ఉందా? చేయకూడని తప్పు చేసిన తరువాత ఎంత దిద్దుకుందామన్నా పూర్వపు పరిస్థితి అయితే ఎప్పటికీ రాదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉండేదో తెలిసిందే. వైఎస్ నాయకత్వంలో తిరిగిలేని ఆధిక్యతను ప్రదర్శించి వరుసగా 2 సార్లు విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తన హయాంలో రాష్ట్ర విభజనకు ఓకే చెప్పడం తెలిసిందే. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కకా వికలమైంది. పేరున్న నేతలు ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఏపీ కాంగ్రెస్ విషయానికి వస్తే అయితే రఘువీరారెడ్డి లేదంటే శైలజానాథులు తప్పించి పేరున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీలో లేరు. ఒకప్పుడు ఆ పార్టీలో పదవుల కోసం ఏపీ నుంచి విపరీతమైన పోటీ ఉండేది. పెద్ద ఎత్తున లాబియింగ్ జరిగేది. అలాంటిది ఇప్పుడు భూతద్దం వేసుకుని వెతుకుదామనుకున్న కాంగ్రెస్ వైపు చూసేందుకు నేతలు ఎవరూ ఇష్టపడడం లేదు. విభజన గాయం ఇంకా ఏపీ ప్రజల్లో పచ్చిగానే ఉండడం, విభజన కారణంగా ఎదురవుతున్న సమస్యలు కాలం గడుస్తున్న కొద్దీ ఎక్కువ అవుతున్నాయే తప్పించి తగ్గట్లేదు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే కోపం అంతకంతకు పెరుగుతుందే తప్పించి తగ్గట్లేదు. ఇలాంటి వేళలో ఘర్ వాపసీ అంటూ రాహుల్ గాంధీ ఎంత మొత్తుకున్నా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఘర్ వాపసీ అంటే వివిధ కారణాలతో పార్టీని విడిచిపెట్టిన వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకురావాలన్నదే ప్రయత్నంగా చెబుతారు. మాటకు ఘర్ వాపసీ అని చెప్పేయడం ఈజీ కావచ్చు, ప్రాక్టికల్గా మాత్రం అసాధ్యమని చెప్పాలి. రాష్ట్ర విభజన జరిగి 7.5 ఏళ్ళు అవుతోంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఆ మాటకొస్తే ఏపీలో కాంగ్రెస్ ఉనికే లేని పరిస్థితి. పార్టీకి చెందిన రఘువీరారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ ఊరికి పరిమితమైన పరిస్థితి. అన్ని అంశాలు అన్ని చోట్ల వర్కౌట్ కాదు. అలానే ఏపీలో కాంగ్రెస్కు పునర్వైభవం గతంలో మాత్రమే కనిపిస్తుందే తప్పించి వర్తమానం భవిష్యత్తులో సాధ్యం కాదు. ఒకవేళ అయితే గీతే కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి ఏపీకి ప్రత్యేక హోదాను 10 ఏళ్ళు ఇచ్చి అద్భుతమైన రాజధాని ఏర్పాటుకు భారీగా నిధులు ఇస్తే అప్పుడేమైనా పార్టీ పరిస్థితిలో మార్పు వస్తుందేమో, కానీ అప్పటి వరకు మాత్రం సాధ్యం కాదు. కాన్ఫరెన్స్ గదుల్లోనే తప్పించి ఏపీ ప్రజల మనసుల్లో ఏముందన్న విషయాన్ని అర్థం చేసుకునే వరకు ఏపీలో పార్టీ తీరు మారదన్న విషయాన్ని మర్చిపోకూడదు.